మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లింగాపూర్ యూపీ స్కూల్లో స్వయం పరిపాలనా దినోత్సవం నిర్వహించగా పిల్లలు ఉపాధ్యాయులుగా మారి పాఠశాలను నిర్వహించడం జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, పిల్లలు తమ భవిష్యత్తులో లక్ష్య సాధనలు ఏంటో, వాటిని సాధించాలంటే ఏం చేయాలో, పిల్లలు తమ నైపుణ్యాలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. బాగా ముందుకు వచ్చి అభివృద్ధిలోకి రావాలి కాబట్టి ఇప్పుడే ఇది చాలా తక్కువ దశ. వాస్తవంగా మీరు చాలా లక్కీ ఫెలోస్. మేము చదువుకునేటప్పుడు ఇటువంటి కార్యక్రమాలు తక్కువ ఉంది. ఇట్లా ఈ డయాసిస్కి వచ్చి మాట్లాడు ఇది అటువంటి యాక్టివిటీస్ లేకుండా సరే ఉండే కొన్ని, కానీ ఇంత మేము ఇంత మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని సరైన ఉపయోగించుకొని మీరు భవిష్యత్తులో చాలా మంచి ప్రయోజకులై మన ఊరికి దేశానికి మీ ఇంటి పేరు మీ తల్లిదండ్రుల పేరు నిలబడడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి శుభాశీస్సులు తెలియజేస్తూ ఇద్దరితో నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. అంటే ఇప్పటి నుంచే మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని కొరకు మీరు ఇప్పటి నుంచే కృషి చేయాలని మీ అందరికీ చక్కటి మా సందేశాన్ని ఇచ్చినటువంటి సుభాష్ సార్ గారికి సభాపక్ష మంచిర్యాల డిస్ట్రిక్ట్ దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామం యూపీఎస్ స్కూల్లో స్వయం పాలనా దినోత్సవంగా ఈరోజు జరుగుతున్నది. కావున మీ అభిప్రాయం మేము చెప్పమ్మా. నా పేరు అజ్మీరా రమ్మ. నేను 8వ తరగతి చదువుతున్నాను. నాకు టీచర్ కావాలనే గోల్ ఉంది. నా పేరు దండవల పూజ. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను టీచర్ గారు చెప్పిన క్లాసు 5th క్లాస్ తెలుగు చెప్పాను. నా పేరు బాణా దినేష్ కుమార్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా గోల్ ఏదంటే నేను టీచర్ కావాలని, ఎందుకంటే నేను ఒక తరాన్ని బతికించవచ్చు. అదే నా పేరు అజ్మీర్ రాజ్ కుమార్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నా గోల్ ఏంటంటే సింగర్. ఈ టీచర్ డే వల్ల నేను ఎంతో కష్టపడ్డాను మరియు టీచర్లు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకున్నాను. నేను చదువు గురించి ఒక పాట పాడతాను. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిష్యత్తు మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా, కష్టాలనైనా కన్నీళ్ళనైనా, కడ తెచ్చేది చదువేరా, తల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా, కడ తెచ్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బతుకు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో నా భవిత మార్చుకుందాం. నా పేరు పాల్జే నందిని. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు స్వయం పాలనా దినోత్సవంగా నేను పాల్గొంటున్నాను. 6th 7th తెలుగు చెప్పుకున్నాను. నాకెంతో సంతోషంగా ఉంది టీచర్ అయితే. నేను ఎంతమంది విద్యార్థులకు చదువు చెప్తానో ఆ చదువు విలువ నేను తెలుసుకున్నాను. నా గోల్ ఏమిటంటే నేను టీచర్ కావాలని. స్వయం పాలన దినోత్సవంగా ఇక్కడ మన దండేపల్లి మండలం వచ్చేసి లింగాపూర్ గ్రామ యూపీ స్కూల్లో మన హెడ్మాస్టర్ గారితో వారి అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. ఈరోజు దండేపల్లి మండలం యూపీఎస్ లింగాపూర్ స్కూల్లో పిల్లల కోరిక మేరకు స్వయం పాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈరోజు పిల్లలే ఉపాధ్యాయులుగా వారు పాత్రను పోషించడం జరిగింది. దీనివల్ల రాబోయే తరం ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడానికి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి బోధనా నైపుణ్యాలు ఎలా బోధించాలో, పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారో అనేది స్వయంగా వాళ్ళు అనుభవించడం జరిగింది. ఈరోజు పిల్లల ద్వారా వారి యొక్క భవిష్యత్తులో ఈ వృత్తిని ఎంచుకోవడానికి ఒక మార్గంగా పిల్లలకు ఒక అనుభవాన్ని ఇవ్వాలని ఈ పాఠశాలని ప్రయత్నం చేపట్టడం జరిగింది. ఇందులో పూర్తిగా విద్యార్థులే ఈరోజు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహించడం కూడా జరిగింది.